ఒక విధంగా ఆల్ ఆఫ్ ది సడనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పర్యుల గారు ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు. ఈరోజు సాయంత్రం కేంద్ర హోంశాఖ మంత్రి పర్యులు అమిత్ షా గారిని కలవబోతున్నారు. అయితే ప్రభుత్వం వైపు నుండి కూడా మన నిహార్ తుఫాన్ ఏదైతే ఉందో నివార్ ఆ తుఫాన్ మిగిల్చినటువంటి నష్టం, ధ్వంసమైన రోడ్లు, కేంద్రం రాష్ట్రానికి చేసినటువంటి సాయం, మరోవైపు పోలవరం నిధుల రిలేటెడ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి మిగిలిన హామీలు, వీటన్నిటి గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చర్చించబోతున్నారన్నది అఫీషియల్గా బయటకు చెప్పేదైనా, బట్ ప్యూర్లీ ఇది పొలిటికల్ రిలేటెడ్ మీటింగ్ అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మరోవైపు దేశంలో వ్యవసాయ బిల్లులు ఏదైతే ఉందో చట్టాలు, దాని మీద ఒక విధంగా కనుక అతలాకుతలం అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఊపిరాడని పరిస్థితి, 700 మీటింగులు, 700 సదస్సులు పెట్టి వాళ్ళు రైతులందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలి అని చెప్పి కేంద్రం భావిస్తూ ఉంది. దానికి రాష్ట్రాల సహకారం కావాలి. 3 రోజుల కిందట కేసీఆర్ గారు కలిశారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కలవబోతున్నారు. కేంద్రం అనేది ఈ విషయంలో సహకారం అందించాలని చెప్పి అడుగుతూ ఉంది అని కూడా వార్తలు వస్తున్నాయి. మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారి వ్యూ పాయింట్ ఈ వైపు నుంచి కూడా చూసుకున్నా కూడా ఇక్కడికైనా క్లియర్ అవ్వాల్సిన అంశాలు కూడా చాలానే ఉన్నాయి. ఇప్పటికే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ప్లస్ కొందరు జడ్జీలకు సంబంధించి ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ లేఖ రాసి ఉన్నారు. ముఖ్యమంత్రి హోదాలో లేఖ రాసినా కూడా ఇప్పటికైతే సుప్రీంకోర్టు కానీ అక్కడ ఎవరు కానీ దీని మీద, మరీ ముఖ్యంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ వాళ్ళు కానీ ఎక్కడే కానీ దీని మీద కదిలినట్లు కానీ మెదిలినట్లు కానీ బయటకైతే ఎక్కడా తెలియట్లేదు. ఆ విషయం అయితే ఏమైందో. మరోవైపు హైకోర్టుకు సంబంధించినటువంటి ఇక్కడ తనకు ఎదురవుతున్న ఎదురుదెబ్బలు రిలేటెడ్ అయినా, స్థానిక సంస్థల ఎన్నికల రిలేటెడ్ ఇవి అయినా, ఇవన్నీ కూడా వీటితో పాటు రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కొన్ని వ్యవహారాలైనా ఇవన్నీ కనుక చర్చకు వస్తాయని అయితే వార్తలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఇక్కడ ఇంకొక అంశం కూడా ఖచ్చితంగా డిస్కషన్కి రావచ్చు. అదేంటి అని అంటే, ఏపీ కాడ ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి గారు ఫస్ట్ డిఓపిటి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే క్యాట్కి వెళ్ళి ఫైట్ చేసి అక్కడ నుంచి తెలంగాణ నుంచి క్యాడర్ మార్చుకొని ఏపీకి వచ్చారు. ఏపీకి వచ్చారు తను రిపోర్ట్ కూడా చేశారు సాధారణ పరిపాలన శాఖలో. తను రిపోర్ట్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే తనను ఏపీ క్యాడర్లోకి తీసుకుంటున్నట్లు ఒక నోటీస్ కూడా జారీ చేశారు. తనను తీసుకుంటున్నట్లు కూడా ఒక జీవో అయితే ఇక్కడ మళ్ళీ జీవోపీటీ ఒక ట్విస్ట్ ఇచ్చినట్లే అనిపిస్తోంది. ఇప్పటి వరకు తాను వచ్చేశారు, ఎటువంటి శాఖ ఇస్తారు, లేకుంటే సీఎంఓలో తీసుకుంటారా, ఏం బాధ్యత ఇస్తారు తనకి అని చెప్పి రాష్ట్రంలో ఒక విధంగా చర్చ జరుగుతుంది. రోజు తనకేమీ కనుక అలాగే చేయట్లేదు. అసలు విషయం ఏంట్రా అని అంటే, డీఓపీటీ మళ్ళీ ఇప్పటికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదు, ఇవ్వలేదు కూడా. అందుకనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవోలో డీఓపీటీ ఆదేశాలు వచ్చిన తర్వాతనే తనని క్యాడర్లో ఏపీ క్యాడర్లోకి తీసుకుంటున్నట్లు అమలు అవుతుంది అని కూడా వాళ్ళు ఆమెను ఒక ట్విస్ట్ ఇచ్చారు. ఇందులో కూడా మరి శ్రీలక్ష్మి గారిని ఇక్కడికి ఇంత జరిగినా కనుక మళ్ళీ ఇక్కడికి రాకుండా అడ్డుకుంటున్న ఆ శక్తులు ఎవరో అసలు అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఏముందో. జనరల్గా మామూలు జనరల్ ఫార్మాలిటీ ఫాలో అవ్వాల్సినటువంటి డీఓపీటీ ఈ విషయంలోనే ఎందుకు ఇలా చేస్తూ ఉందో, ఇవన్నీ కనుక అర్థం కాని విషయాలే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన అయిపోయిన తర్వాత అయినా మరి అక్కడి నుంచి క్లియరెన్స్ వచ్చి ఈ శ్రీలక్ష్మి గారు ఏపీ క్యాడర్లు మరి ఇంకేదైనా తమ కొనసాగుతారా, అంటే నెక్స్ట్ తన బాధ్యతలు ఏమైనా కనుక కొనసాగిస్తారా అన్నది అయితే వేచి చూడాల్సిన అంశమే. మైట్ బి ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పర్యటన ప్రారంభమైన తర్వాత, అంటే అమిత్ షా గారిని కలిసిన తర్వాత మరింత క్లారిటీ రావచ్చు. బట్ ఇప్పటికిప్పుడు ఏం చర్చించినారనేది బయటకు తెలియకపోయినా కనుక ఆ పరిణామాలు అయితే ఖచ్చితంగా కొన్ని రోజుల్లో అయితే కనిపిస్తాయి.